ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూముల కొలిగొట్టేందుకు వైకాపా కుట్రలు చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. పొలంలోని సర్వే రాళ్లపైన, రైతుల పట్టాదారు పాస్బుక్ పైన జగన్ ఫోటో వేసుకుంటున్నారని అన్నారు. చుక్కల భూముల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో చంద్రబాబు ప్రజాగణ సభ నిర్వహించారు. ఉద్యోగాలు లేక కార్మికులు వలసలు వెళ్లిపోతున్నారని, కూటమి అధికారంలోకి రాగానే పరిశ్రమలు పెట్టి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నామమాత్రం సమిక్షేమం, కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక, ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని ముంచేశాడు, ఇక్కడే వంశధారకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టని దుర్మార్గుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. ఇసుక దోపిడీ, మద్యంలో దోపిడీ, భూ కుంభకోణాలు, ఖనిజ సంపద దోపిడీ, పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ఈ రాష్ట్రంలో ఈ పేదవాళ్ళు బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చుక్కల భూములు ఉన్నాయి తమ్ముళ్ళు, చుక్కల భూములో పెద్ద ఫ్రాడ్ జరిగిందా లేదా అని అడుగుతున్నా. 22A అని పెట్టి పెద్ద ఎత్తున భూములు కొట్టేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భూమి మీది ఒక సైకో వస్తాడు, పై సైకో అమరావతిలో తాడేపల్లిలో ఉంటాడు. ఇక్కడ మీ ఊర్లో ఒక సైకో, నియోజకవర్గంలో ఒక సైకో ఉంటారు. మీ భూమి వాళ్ళు కొట్టేస్తారు, మీ భూమి వాళ్ళు కొట్టేసి మీరు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి వస్తున్నారు. చుక్కల భూముల విషయంలో ఎట్లయితే రికార్డ్స్ మార్చేస్తున్నారో, రేపు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నోటి వస్తా ఉంది. పట్టాదార పాస్వస్తుకు ఉండదు, 10-1 లేదు, అడంగల్ లేదు, రికార్డే లేదు. మీ రాత జగన్మోహన్ రెడ్డి రాస్తాడంట. నేను ఒకటే చెప్తున్నాను, మీలో ఒక చైతన్యం రావాలి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి. ఒక ఛాన్స్ అని అడిగాడు, అదే చివరి ఛాన్స్ అవునా కాదా? సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికి ఒకటి ఆమె ఇస్తున్నా, చెత్త పన్ను ఉండదు, చెత్త మీద పన్ను రద్దు చేస్తాం, ఇంటి పన్నులు నియంత్రణ చేస్తాం, పెట్రోల్ డీజిల్ పైన విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ఇవన్నీ నియంత్రణ చేసి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. జలగా జగన్, జలగా సైకో జగన్. నేను అడుగుతున్నా, ఏం చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తానాడా లేదా? ఇప్పుడు జే బ్రాండ్ వచ్చింది, గంజాయి కూడా వచ్చేసింది. ఏం తమ్ముళ్ళు, పాత పట్టణంలో గంజాయి ఉందా లేదా? ఒకసారి గంజాయికి అలవాటైతే ఆ పిల్లవాడు మన చేతుల్లో ఉండడు. 5 ఏళ్లలో ఎప్పుడైనా ఒక్కసారి సమీక్ష చేశాడా? గట్టిగా చర్యలు తీసుకున్నాడా? దద్దమ్మ ముఖ్యమంత్రి మనకు అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ముందనే విశాఖపట్నానికి 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అంటే 25,000 కేజీలు అంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడే డ్రగ్స్ వచ్చాయి. కనీసం అప్పుడైనా ఈ ముఖ్యమంత్రి కళ్ళు తెరిచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తానే హామీ ఇస్తున్నా, గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేస్తాను, డ్రగ్స్ ని పూర్తిగా నివారిస్తా, ఎవడైనా అమ్మితే బొక్కలో పెడతా, మక్కిలి రగ్గొడేస్తా. జాబు రావాలంటే అది మన బ్రాండ్. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి, అది ఆయన బ్రాండ్. గంజాయి బ్యాచ్ అది, మన బ్యాచ్ ఉద్యోగాల బ్యాచ్, ప్రగతి బ్యాచ్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. అందుకే మా యువతకు హామీ ఇస్తున్నా, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా. పిల్లలు మీ అందరి కోసం 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో క్రియేట్ చేస్తా, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. అంతేకాదు, ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. మీరు అమెరికాకు ఎక్కడికో పోవలసిన పని లేదు, మీ పాత పట్టణంలో కూర్చొని
అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా 20 రోజులు తమ్మల్లో యువత సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి, గాజు గ్లాస్ చేతిలో పట్టుకోండి, నీళ్లు అవసరమైతే నీళ్లు తాగండి, ఎక్కడన్నా బయట వస్తే టీ తాగండి, ఎవడన్నా ఎదురొస్తే మనం ఎవరి జోలుకు పోము, మన జోలుకు వస్తే మాత్రం సైకిల్ స్పీడ్ పెంచాం. 19 రోజులు మా కోసం పనిచేయండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 5 ఏళ్ళు మీరు ఊహించినటువంటి అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా.